అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్ ఇది ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి, అంటే ఒకరికి ఆదర్శం కూడా అవుతుంది కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక మనిషి ఎలా వ్యవహరించాలి అనేటువంటిది. అంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం తరచూ కూడా బాలయ్య బాబు గారు, ఆయన వీర ఆవేశంతో ఉంటారని, ఎవరైనా అడ్డొచ్చి ఆయనకి ఇరిటేషన్ వస్తే చిరెత్తుకొస్తే కొట్టేస్తారని, ఇట్లాంటివి మనం చూసాం. అట్ ద సేమ్ టైం అంటే ఆయన ఇష్టం వచ్చినట్టుగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తారని చెప్పి ఇవన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడు ఒక కొత్తగా ఒక బయట చర్చ జరుగుతుంది సార్, బాలకృష్ణ గారిలో మరో కోణం, బాలయ్య బాబు గారిలో తారకరత్న గారు పాదయాత్ర దగ్గర, పాదయాత్రకు వెళ్ళేటప్పుడు లోకేష్ గారికి ఆయన ఆశీర్వచనం ఇచ్చినటువంటి తీరు, తర్వాత పాదయాత్ర ప్రారంభమైన తర్వాత అక్కడ లోకేష్ గారిని ఎంకరేజ్ చేసిన తీరు, ఆ పాదయాత్ర ప్రారంభమైనప్పుడు తారకరత్న గారు అపస్మారక స్థితికి వెళ్ళిన సందర్భంలో ఆయన వ్యవహరించిన తీరు, తర్వాత డాక్టర్లతో డాక్టర్ల దగ్గర ఆయన్ని ఎప్పటికప్పుడు హాస్పిటల్లో తీసుకువెళ్ళినప్పుడు ఆయన కనిపెట్టుకుని ఉన్నటువంటి తీరు తారకరత్న గారిని, తర్వాత ఆయన చేయి దాటిపోయింది పరిస్థితి అని అనుకున్నప్పుడు కూడా ఆయన ఇటు కుటుంబ సభ్యులకు కానీ తారకరత్న గారి భార్య పిల్లలకు కానీ వీరందరికీ ధైర్యం చెప్పినటువంటి తీరు, విజయసాయిరెడ్డి గారితో మాట్లాడిన తీరు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆ పాటించిన సంయమనం ఏదైతే ఉందో చాలా ఇప్పుడు ఒక చర్చకి దారి తీసిన పరిస్థితి సార్. ఎలా దాని నుంచి ఎలా మీరు విశ్లేషిస్తారు? ఇది నందమూరి బాలకృష్ణ అభిమానులకి బాగా తెలుసు. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు అంటే నందమూరి తారక రామారావు గారు నిర్వహించిన బాధ్యతల్ని ఎన్టీ రామారావు గారి తాలూకు సంతానంలో కొంతకాలం హరికృష్ణ గారు నిర్వహించేవారు. జయకృష్ణ ఏం చేయడు, జయశంకర్ కృష్ణ, రామకృష్ణ వీళ్ళెవరు అసలు పట్టించుకోరు మాట. హరికృష్ణ తర్వాత, హరికృష్ణ ఉన్నప్పుడు కూడా బాలకృష్ణే తన ఫ్యామిలీకి ఎవరికేమి జరిగినా తండ్రి తాలూకు కార్యక్రమాల్లో కానీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఏషియాలో నెంబర్ వన్ వచ్చిందంటే దానికి కారణం కేవలం బాలకృష్ణ తాలూకు ఆన్ లుకర్గా ఉండడం. అంటే ఆయన అంత మంచి మనసుతో ఉంటాడు, ఎవరినైనా కోపంగా మాట్లాడినట్టయితే బాలకృష్ణ గారిలో ఒక శక్తి ఉంది, మనిషిని చూడగానే ఆ మనిషి ఫాల్తు మనిషా రైట్ మనిషా తెలిసిపోతుంది అన్నమాట. ఆయన ఆయనకి అది ఎన్టీ రామారావు గారికి ఉండేది. ఓకే. ఆయన చూడగానే ఆయన ఇంప్రెషను వీడు కరెక్ట్ కాదు, ఏదో ఫ్లాటరింగ్ మన దగ్గర ఏదో జాలి వచ్చాడంటే మొత్తం చడమడ తీసి పంపించేస్తారు అన్నమాట. నిజంగా ఆయనకి మనిషిని చూడగానే మంచి ఇంప్రెషన్ ఏర్పడినట్టయితే మాట్లాడతాడు, మనసు తెలుసుకుంటాడు, బాధలేముడో తెలుసుకుంటాడు, కష్టాన్ని తెలుసుకొని ఆ కష్టాన్ని పరిష్కారంగా మరుసటి రోజు వచ్చి డబ్బులు తీసుకో అంటాడన్నమాట. నేను అలాగే చేరాను ఎన్టీ రామారావు గారి దగ్గర, నేనే సజీవ సాక్ష్యం. తర్వాత ఇక్కడ ఏంటంటే సహజంగా ఆ కుటుంబ ప్రతిష్ట వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే వ్యక్తి బాలకృష్ణ. దీనికి ఉదాహరణగా ఒక విషయం చెప్తాను. నందమూరి సోదరులు ఉన్నారు కదా, ఇప్పుడు మనం చెప్పినవి చాలా మంది బయట చెప్పుకుంటున్నారు వాళ్ళకి అదే మార్గం. అయితే నందమూరి సోదరులు ఎవరు, మన ఎన్టీ రామారావు గారు, త్రికృణరావు గారు ఉన్నారు కదా, అందులో రెండో ఆయన హరిన్ చక్రవర్తి పెళ్ళి, నా సినిమా ప్రొడ్యూసర్లు చదలవాడ వెంకటేశ్వరరావు, తిరుపతిరావు, శ్రీనివాసరావు, అందులో వెంకటేశ్వరరావు గారి కూతురికిచ్చి పెళ్లి చేశారు తెనాల్లో వివాహం. 12:40 మంగళసూత్రం కట్టాలి. ఈలోగా ఏమైందంటే నందమూరి బాలకృష్ణ తాలూకు అభిమానులు, బాలకృష్ణ గారు ఈ విషయం మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు నేను కూడా ఉన్నాను, అదేంటంటే బాలకృష్ణ గారి అభిమానులు ఎవరు కొంచెం అల్లరి, యూత్లో ఉన్నవాళ్ళు అల్లరి చేయడం, అల్లరి చేయడం సహజం కదా. అలాగే అల్లరి చేస్తే వాళ్ళు ఏం చేశారు, అక్కడ పెద్ద వుడ్డు
అంటే దాన్ని ఏమంటే అడుతుంది, వుడ్ అంతా నెల ఉండేటువంటి తోటి మాట. వాళ్ళు ఏం చేశారు, పెద్ద చెక్క తీసుకొచ్చి నందమూరి బాలకృష్ణ తాలూకు అభిమానులు ఒకటికి తల పగలు కొట్టేశారు. తలవే కొట్టే బ్లడ్ వచ్చేస్తుంది. దాంతో గుంటూరులో ఉన్నటువంటి నందమూరి అభిమానులు అందరూ కూడా వచ్చి పడిపోయారు. వాళ్ళు ఒక 2,000-3,000 ట్యూబ్లైట్లు, కలర్ ట్యూబ్లైట్లు పెడితే మొత్తం ఈ 2,000-3,000 కలర్ ట్యూబ్లైట్లు కూడా పగల కొట్టేశారు. అక్కడ వాళ్ళు ఎవరు అవుతారు, ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు మొత్తం దోషం చేసి పంపించారు అన్నమాట. అయితే అప్పుడు ఆయనకు ఆ కుటుంబం తాలూకు గౌరవం ప్రధానం కాబట్టి ఈ విషయం బాలకృష్ణ గారికి బాగా తెలుసు. అంటే ఆయన నేనున్నాను, ఆయన ఉన్నాడు, చిన్న ఆయన కొడుకు హరిణ్ చక్రవర్తి పెళ్లికి జరిగిన సంఘటన వచ్చేసి ఆ బాలకృష్ణ తాలూకు అభిమానులందరికి కూడా ఒక దండం పెట్టి ఇది పొరపాటు జరిగిపోయింది, అది ఎవరు చేశారో తెలియదు కదా, కానీ పిల్లవారికి కష్టం కలగకూడదు, దయచేసి నా మీద గౌరవం ఉంచి మీరు అందరూ వెళ్ళిపోండి అని చేతులెత్తి నమస్కారం చేసి వాళ్ళు పంపించేశారు అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే బాలకృష్ణ గారు ఎంతగా బాండింగ్తో ఉంటారో, ఎంతగా కమిట్మెంట్తో ఉంటారో చెప్పడం కోసం నాకు అనుభవంలో ఉన్నటువంటి బాలకృష్ణ గారు నేను పాల్గొన్నటువంటి ఫంక్షన్ అంటే తెరారి అనుభవం గురించి చెప్తున్నాను అన్నమాట. అయిపోయిందా? ఇది అయిపోయింది. 12:40 ముహూర్తం. ఓకే. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, కాసాయి వస్త్రంలో ఉన్నాడు. మామూలుగా లక్ష్మీపార్వతి వ్యవహారం అంతా జరగలేదు. కాసాయి వస్త్ర ఈ విషయం లక్ష్మీపార్వతి ఉంటే మంచిదే. అప్పుడు ఎవరు ఎన్టీ రామారావు గారిని తీసుకొస్తారంటే ఎవరు తీసుకురారు, భయం. అప్పుడు చిన్న ఆయన అన్నాడు, నేను ఉన్నా కదా వెళ్ళు అన్నాడు అన్నమాట. అంటే నాకు భయమేనండి, ఏమో అంటే ఎలా భయం, ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని దొడ్డిదారిని రమ్మని చెప్పాలి. ఓకే. రాజమార్గం గుండా వచ్చినట్టయితే ట్యూబ్లైట్లు పగిలిపోయాయి కదా, కారు పంక్చర్ అయినా ఏమైనా సరే ట్యూబ్లైట్లు పగిలిపోయి ధ్వంసం అయిపోయినటువంటి దాంట్లోంచి ఆయన ఎలా వస్తే బాగుంటుందా, అది విషయం. దొడ్డిదారిని రావాలని చెప్పడం. అప్పుడు నాతో పాటు లక్ష్మణ్ అని ఒక కెమెరామెన్ ఉండేవాడు, వాళ్ళకి కొంచెం దూరం చుట్టం అవుతాడు. నన్ను అడ్డం పెట్టారన్నమాట, వెళ్ళి నమస్కారం అన్నారన్నమాట. ఏం లేదండి, ఇలాగ మరి ముహూర్తం టైం అవుతుంది, మీరు వస్తే బాగుంటుంది పదా అని చెప్పారు. అంటే మనం ఆ రాజమార్గ అంటే ఆ మెయిన్ రోడ్ అంటే వెళ్ళటం లేదండి, అక్కడ చిన్న గొడవ జరుగుతున్నట్టుంది, అవన్నీ మీకెందుకు, మనం ఆ వెనక వైపు నుంచి వెళ్ళిపోదామండి అని నేను చెప్పాను. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్, వాట్ ఈస్ దాట్ అని చెప్పేసి డ్రైవర్ పోనీ అన్నాడు అన్నమాట. అంటే ఆయన ప్రయాణం పోయినా సరే రాజమార్గం గుండా వెళ్తా అంటాడు, కానీ మామూలు వెనక మార్గం వెళ్దాం అంటే ఒప్పుకోలేదు ఆయన. అన్ని గాజు పెంకులు, ట్యూబ్లైట్ల పెంకులు అవన్నీ మట్టించుకుంటూ వెళ్ళారన్నమాట. ఈలోగా టైం అయిపోయింది. అప్పుడు చెప్పారన్నమాట, ఎందుకని ఇలాగ వచ్చావు, టైర్లు అన్నీ కోసుకుపోయి నానా బీభత్సం అయిపోయి ఆ కారు పనిచేయకుండా పోయింది, వాళ్ళిద్దరిలో ఆ తమ్ముడు ఎందుకురా ఇలాగ వచ్చావు, ఆ చెత్త ఏంటిది అంతా తెలిసి కూడా ఎందుకు వచ్చావు, వాట్ ఆన్సర్స్ ఆర్ యూ టాకింగ్ బ్రదర్, వాట్ ఇస్ మనం రాజమార్గం ఉండే వస్తాం అని చెప్పాడు. అప్పుడు తారి బొట్టు కట్టారు, వెళ్ళిపోయారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అక్కడ వాళ్ళ నాన్నగారిని కూడా సముదాయించిన వ్యక్తి బాలకృష్ణే. అంటే బాలకృష్ణ ఏదైనా వ్యవహారంలో దిగితే ఆ పెద్ద మనసుని చాటు చెప్పుకుంటాడు, అది విషయం. ఇక్కడ మాత్రం తారకరత్న విషయంలో ఆయన మనస్ఫూర్తిగా సహకరించాడు. తండ్రి ఎందుకంటే ఆయన కొంచెం అమాయకుడు, ఆయన మాట్లాడలేడు. మోహన్ కృష్ణ ఆ చుట్టాల ఇంట్లో కూడా సిగ్గుతో ఆ చిన్నాయన ఇంటికి వచ్చేవాడు, కానీ అది ఎక్కడో భోజనం కూర్చున్న దగ్గర ఎక్కడో కనిపించేవాడు, కానీ అంతవరకు కనిపించేవాడు కాదు. అంటే అట్లాంటిది బాలకృష్ణే ఆ పెద్ద మనసు చేసుకొని చదువు చేసుకొని చూ ఉంటాడు. ఇప్పుడు అలాగే జరిగిందన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా.